ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఢిల్లీలో జూలై 17న నిర్వహిస్తున్న గిరిజన సింహగర్జన సభకు దళితులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మందుకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దళిత గిరిజన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ యాక్టు దళితులకు రక్షణ కవచమని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం దళితులు ఏకం కావాలని కోరారు. నిర్వీర్యమవుతే ఈ దేశంలో దళిత గిరిజన వర్గాలకు గౌరవంగా జీవించే హక్కు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. మా జీవించే హక్కు కోసం, ముఖ్యంగా దళిత గిరిజన వర్గాలు గౌరవంగా జీవించే హక్కు కోసం దేశంలో ఉండబడే దళిత గిరిజనులందరూ ఒక సంఘటిత శక్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే దళిత గిరిజనులందరినీ మొన్న జూన్ 10న వరంగల్ నగరంలో సింహగర్జన ద్వారా ఏకతాటికి తీసుకొచ్చాం. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది దళిత గిరిజనులందరినీ జూలై 17న ఢిల్లీ నగరంలో ఒక తాటిమీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. మా రాజ్యాంగపరమైన హక్కులను ఎవరు హరించినా, మాకుండబడే రక్షణ చట్టాలను ఎవరు తొలగించే కుట్రలు చేసినా, వాళ్ళు భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించుకునే